గణేష్ నిమజ్జనం అంటే గణేష్ నవరాత్రులు అంటే గుర్తొచ్చేది హైదరాబాద్ నగరం మాత్రమే. అయితే హైదరాబాద్ లో ఎన్ని వినాయకులు ఉన్నా బాలాపూర్ గణేష్ కి, ప్రత్యేకంగా బాలాపూర్ గణేష్ లడ్డుకి క్రేజ్ ఎక్కువ. ప్రతి సంవత్సరం రికార్డు ధర పలికే ఈ లడ్డు ఈ సంవత్సరం ఎంతకు వేలం పాటలు గెలుచుకుంటారా అని భక్తులందరిలోనే కాకుండా కామన్ పీపుల్ లో కూడా ఉత్కంఠ అనేది, సస్పెన్స్ అనేది నెలకొంది. అయితే ఈ సస్పెన్స్ ఫైనల్ గా తెరదించడం జరిగింది. లాస్ట్ ఇయర్ వేలం పాటలో సెకండ్ ప్లేస్ లో నిలిచినటువంటి తుర్కయాంచల్ కి చెందిన రియల్టర్ దాసరి దయానంద్ రెడ్డి గారు ఈసారి 27 లక్షలకి కైవసం చేసుకోవడం జరిగింది మన బాలాపూర్ లడ్డుని. అయితే చాలా మంది కూడా అనుకున్నారు ఈసారి 50 లక్షల వరకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని, బట్ అనుకున్నంత 50 లక్షల వరకు వెళ్ళకపోయినా కూడా లాస్ట్ సంవత్సరం 24 లక్షల 60 వేలకు వెళ్ళడం జరిగింది లడ్డు. బట్ లాస్ట్ ఇయర్ రికార్డ్ని ఈసారి బ్రేక్ చేస్తూ దయానంద్ రెడ్డి గారు లడ్డుని కైవసం చేసుకున్నారు. అయితే ఎలాగైనా సరే లాస్ట్ టైం మిస్ అయింది, ఈసారి కొందామని నిర్ణయంతో నిశ్చయించుకొని వచ్చామన్నట్టుగా మనతో దయానంద్ రెడ్డి గారు తెలపడం జరిగింది. అనుకున్నట్టుగానే లాస్ట్ వరకు కూడా అందరికి పోటీ ఇస్తూ తగ్గేది లేదు అనే విషయం, తగ్గేది లేదు అన్నట్టుగా లడ్డు విషయంలో ముందుకెళ్ళినటువంటి దయానంద్ రెడ్డి గారు లాస్ట్ వరకు కూడా చాలా డిటర్మైన్డ్ గా 20 లక్షలకి గెలుచుకోవడం జరిగింది. అయితే గెలుచుకున్న తర్వాత మనతో మాట్లాడుతూ దయానంద్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇది గెలుచుకోవడం తన గొప్పదనం కాదు, దేవుడు దయతోని ఎంతమంది ఉన్నా కూడా పోటీలు తనకే రావడం అనే సంతోషకర విషయమని మనందరితో తెలియజేయడం జరిగింది. అయితే అదేవిధంగా బాలాపూర్ లడ్డు ఎవరు గెలుచుకున్నా కూడా వేలం పాటలో మంచి జరుగుతుంది, లైక్ కుటుంబం విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ అంత మంచి జరుగుతుంది నమ్మకం గట్టిగా ప్రజల్లో ఉంది. దీని ఈ కారణంతోనే ఎన్ని లడ్డూలు ఉన్నా కూడా ప్రపంచంలో కానీ హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ బాలాపూర్ లడ్డుకి అంత ఫేమస్ ఎక్కువ పేరు వచ్చింది. అయితే బాలాపూర్ లడ్డు ఈ సంవత్సరం 27 లక్షలకు వెళ్ళింది. సో నెక్స్ట్ సంవత్సరం ఎంతవరకు వెళ్ళిందో ఊహించగలిగితే కామెంట్ రూపంలో గెస్ట్ చేసి మాకు తెలియజేయండి. సో వచ్చే సంవత్సరం బాలాపూర్ గణేష్ వేడుకల్లో వేలం పాటలో నిమజ్జనంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.